మిర్చి రైతులపై కష్టాలు ప్రళయకాల మేఘంలా విరుచుకుపడ్డాయి. వెంటాడుతున్న కాసుల కష్టాలతో రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు. పంట సాగు కోసం సిద్ధం చేసుకున్న పొలం దీనంగా చూస్తుంటే తట్టుకోలేక పెట్టుబడుల కోసం అప్పులు చేశారు. విశ్వాసం సడలనీయకుండా సంకల్పంతో ముందుకు అడుగేస్తుంటే రైతుల రెక్కల కష్టంతో నర్సరీ యాజమాన్యం విందుభోజనం చేస్తుంది. ఖమ్మం జిల్లాలోని మదిర నియోజకవర్గంలో రైతులు మిర్చి సాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ ఏడాది అధిక వర్షాలతో మిర్చి నారు కుళ్లిపోవడంతో రైతులు నర్సరీ బాట పట్టారు. ఇదే అదునుగా భావించిన మిర్చి నర్సరీ యాజమాన్యం అధిక రేటు పెంచి రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మిరపనారు కొనాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. నర్సరీలలో ఒక్కో మొక్కను 2-3 రూపాయలకు విక్రయిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఈ సంవత్సరం రైతులు మిర్చి వేయాలనే ఉద్దేశంతో చాలామంది రైతులు నారు పోసుకోవడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ ఏ రైతుకు కూడా విపరీతమైన వర్షాల వల్ల నారు మొత్తం కూడా చచ్చిపోవడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మిర్చి వేయాల్సిన దుక్కులు నారు కొనుక్కోవాలనుకుంటే రూపాయి ఉన్న మొక్క ఇలా 2 రూపాయల నుంచి 2.5-3 రూపాయలు కూడా అమ్ముతున్నారు. మిర్చి నర్సరీ వాళ్ళని ఏది అడిగినా కూడా సమాధానం చెప్పేస్తలేదు. అధికారులు ఎవరికని చెప్పినా కూడా దాని గురించి పట్టించుకునే నాదు లేదు. తీరా ఇంత ఖర్చు పెట్టి ఒక్కొక్క రైతు 30,000 రూపాయలు నారేది చేస్తే రేపు మిర్చి వచ్చేసరికి ఏ రేటు ఉండదు అర్థం కాని పరిస్థితులు రైతులు ఉన్నారు. మొక్కల ధరలు ఒక్కసారిగా పెంచడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రైవేట్ నర్సరీలపై అజమాయిషీ లేకపోవడం, ఉద్యాన శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో మొక్కల ధర సమస్యగా మారింది. విపరీతమైన వర్షం రావటం వల్ల దగ్గర దగ్గర మాతో పోసిన రైతులు మొత్తం 100 మంది దగ్గర దగ్గర నాకాడ అందరు పోసారు. నారు మిర్చి నారు అందరిది చనిపోయింది. తీరా ఇవాళ నారు వేసుకుందాం అంటే కొద్దిగా ఈ లోపల వాతావరణం మారి ఎండలు వస్తున్నాయి. దుక్కులు తయారు చేసుకునేసరికే ఈ నారు అసలు మొత్తం చనిపోయింది. ఏం చేయాలనో దిక్కు దర్శన పరిస్థితిలో ఉన్నాం. నర్సరీ కాడికి పోదామని మన నర్సరీ కాడికి పోయాను. మొక్క 3 రూపాయలు అంటున్నా. మిరపనారు కుళ్లిపోవడంతో ఎకరానికి 1,000 రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సరీలపై ఆధారపడితే తమను అడ్డగోలుగా దోచుకుంటున్నారని వాపోతున్నారు. ఇంత భారీ పెట్టుబడుల మధ్య పంట సాగు చేయాలంటే ఇబ్బందిగా ఉందని రైతులు చెబుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి నర్సరీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.